భవానీగాడంత మంచోడు కాదు బిడ్డ, సిటీలా రౌడీయిజం చేస్తాడు. మనం చేసేది ఏంది? ఆయన స్వంతోడేనా? ఆయన నా గాలి. ఇప్పుడు అల్లుడిని ఎట్లా సంజాయించాలి? అల్లుడు జర పక్కకురా. ఎందుకు మామ? రా అల్లుడు. అల్లుడు, నేను శృతమ్మకి అన్యాయం చేసిన, నాకు దేవుడు అన్యాయం చేసిండు. ఏమేం మామయ్య? సంజమ్మ సంజమ్మ భవానీని పెళ్లి చేసుకుంటానంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? సంధికి నాకు పెళ్ళని, సీనిగా రాజని కలడని మా ఊరూరంతా మారుమోగిపోతుంటే ఇప్పుడు సడన్ గా నువ్వు వచ్చి మాట్లాడవే నాన్న. లేదు మామయ్య, సంధి అయిన భార్య అంతే. గది కాదలుడు, సంజమ్మ మాట కాదంటే నా బిడ్డ నాకు దక్కది, దాని జీవితం నీ చేతుల్లో ఉందలుడు. సరే మామయ్య, ఆ రోజు నీకోసమే నేను ఎంతో ప్రేమించిన శృతిని వదులుకున్నాను, ఈ రోజు మళ్ళీ నీకోసమే సంధ్యని. చాలా థ్యాంక్స్ అల్లుడు. మరి ఆ సంగతి ఏంటి మామయ్య? విడదీసిన మీ ఇద్దరిని నేనే కలుపుతాను అల్లుడు. అల్లుడు అల్లుడు, ఈ పెళ్లికి సరైన అల్లుడు 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 సరైన అల్లుడు. సరే మామయ్య. అల్లుడు అవుతారు ఏంటి బావా? అల్లుడు పెళ్లి కప్పుకున్నాడురా. ఎవరితో? ఎవరితో రా? శృతితో. ఆడ అసలు చేసుకుందాం అనుకుందా శృతిని కదా, మళ్ళీ దీనికి ఒప్పుకోవడం ఒకటే. అంటే బావా, ఈ లెక్క నీకు ట్రాక్ ట్రాకే తెలియదా? అల్లుడు ఏమా, నీ మనసు మంచిది కాబట్టి నా బిడ్డ పెళ్లి అవుతాంది. చెప్పాలి, నీకేం కావాలో చెప్పు. ఏమడిగినేస్తా మామయ్య? ఏమడిగినేస్తా అల్లుడు. మైసమ్మా. అల్లుడు. మామయ్య ఆడి అడుగు అడిగిచ్చే. ఏయ్ మైసమ్మా. మామయ్య మామయ్య, మాటిచ్చావు. అది కాదల్లుడు. మామయ్య, అల్లునికి మాటిచ్చినా కాబట్టి నీ అడుగు నీకు ఇస్తుందా? నైనా, నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అడుక్క మామయ్య, నాకు ఓ 10 రోజులు టైం ఇస్తే. నువ్వు వైద్యం ముందు ఖాళీ కట్టరా, 100 ఏండ్లు టైం ఇస్తా. లేవు దేవురి, సల్లగుండురి. ఏంటిది? వెళ్ళను నేను కాదురా, నువ్వే. చల్ సీనుకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ మాయా. శృతి బామ్మ ఉండేది అదొప్పుకోదు. అల్లుడు, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఒక కవత మార్తా, మీ ఇద్దరిని కలుపుతా. జరాగు అమ్మా. శృతి ఒక్కసారి సీన్ వద్దు. ఈ రోజు మీ ఆస్తి కోసం నన్ను వదిలేశాడు, రేపు ఇంకో సౌండ్ పార్టీ వస్తే మళ్ళీ వదిలేస్తాడు. లేదమ్మా, సీను వజ్రం లెక్కటోడు. నాకు నమ్మకం లేదు. నీకు సంగతి ఎరికినా? అల్లుడు ఇంట్లో చేసింది అంతా డ్రామానే. 10 రోజులు టైం అడిగింది, ఆ భవానీ గాని సంజమ్మకు సెట్ చేయనీకి. ఇదంతా నీ ప్రేమ కోసమే. ఏమనుడు? అవును మామయ్య. ఇప్పుడు ఏమంటావు? అలాగైతే ఓకే. ఇవాళ సంధి నాకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు. ఎవడైతే ఎడదీశాడో ఆడి చేతే కల్పిస్తున్నాడు. ఈడు మామూలుడు కాదు. మరి ఏమనుకుంటున్నారు మా సీనిగాడు అంటే? ఏబిసిడి ఎఫ్ సీనిగాడు మహాటా. పెళ్ళే కదా కావాల్సింది, ఆ విషయం నాకు వదిలే. ఈ ఊళ్ళో కాకపోతే పక్కూళ్ళు అయినా సరే నీకు కత్తి లాంటి అమ్మాయిని చూస్తాను. చూసావా మామయ్య, నువ్వు కూడా పక్కూర్లో కత్తి అంటున్నావే, కానీ నీ ఇంట్లో ఉన్న కత్తి అదే. నీ కూతురు బుజ్జినిస్తానంటలేదు. నా కూతురు బుజ్జి అంటే నీకు అదృష్టమా? అదే మామయ్య, అలానే.